So what's up legends, welcome back to my channel. So ee roju manam defeat cheyaboye enemy vachesi geo hypostasis. So deeniki manaku kavalsindi endante na telisinanta varaku maximum heavy sword user, maximum heavy sword user endukante ivi konni pillars create chestayi and opening ichinappudu attack maximum opening ichchestadi. So attack cheyaniki you leave you call me okay pillars ayani. So attack cheyaniki opening ichinappudu Diana bow user and Shanlin edo team la party member lekka and okvela frill emana chesedu unte kaaju ha. So atla nen arrange chesukuna team ni okvela meeru ikkada buffs use cheyal anukunte meeru ida use cheyachu sina aggari unnai. So maximum emantha use undadu okvela mee level takkundi mari takkundi mee daggara sarayna artifacts em lekapothe appudu use cheyandi buffs. మ్యాక్సిమం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడే చెప్తున్నా. సో లెట్స్ గో డిఫీట్. ఇది పిల్లర్లు క్రియేట్ చేస్తుంది, ఇప్పుడు దానికోసం వేస్ట్ చేయాలి. సి ఇది నేను మాట్లాడింది. ఎన్నో ఉంటుంది. సో నేను ఇది ఎప్పుడు ట్రై చేయాలి, నేను ఎప్పుడు ఇట్లా అటాక్ చేస్తాను. అది ఏ పిల్లర్ మీద ఉంటే ఆ పిల్లర్ని అటాక్ చేయండి. సి ఇప్పుడు అరే సి దాంతో దాన్ని అటాక్ చేయొచ్చు. ఇది ఇంకా బెస్ట్. పిల్లర్ ఎరుగుతే ఏమవుతాయి అంటే అది కింద పడుతుంది. నార్మల్ అటాకే దీనికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏ పిల్లర్ మీద పోతాం? రైట్. మనకు ఒక్క డ్యామేజ్ కాదు, దాని పిల్లర్ని దాన్నే కొట్టుకొని ఇస్తే ఏ జర్రా భాయ్, నేను పక్కన మిరపకాయ ఉందా తీసుకుంటా. ఇది ఇప్పుడు ఏడుంది. సో మళ్ళీ డ్యామేజ్ పడ్డది దీనికి. మ్యాక్సిమం నన్ను అడిగితే నేను ఎంజాయ్ చేసేది అంటే దీన్ని కొట్టడంతో నేను ఎంజాయ్ చేస్తా. ఎలక్ట్రానిక్ అంత నచ్చదు. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా అటాక్ చేస్తుంది. లాస్ట్ టైం నేను చూడలేదు ఇది, ఎందుకంటే లాస్ట్ టైం నాకు యూజ్ లేకుండే దాన్ని ఫైట్ చేయడానికి. అండ్ ఒకటి జెమ్ లాగా క్రియేట్ చేస్తుంది. ఆ జెమ్ వచ్చినప్పుడు మీరు దాన్ని బ్లాస్ట్ చేసి ఎక్విప్ చేసుకుంటే ఒక షీల్డ్ వస్తుంది మీకు. సో మీకు ఆ షీల్డ్ కావాలనుకుంటే అది తీసుకోండి. ఇప్పుడు అసలైనది ఉంటుంది. హీల్ అయిపోయింది ఇది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకటే పిల్లర్ వస్తుంది. సో నో వరీ. జంప్ చేసిన డ్యామేజ్ పడుతుంది.
అయిపోయింది. సో ఇట్లా ఈ మ్యాక్సిమం పిల్లర్సే ఉంటుంది దీంతో, దీనికి మ్యాక్సిమం పిల్లర్స్ తోటే. అండ్ టూ టైమ్స్ వేవ్స్ లాగా ఇచ్చింది కదా, సో అక్కడ నార్మల్గా ఒకసారి కంటిన్యూషన్ వేవ్స్ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే మీరు ఒక పిల్లర్ పక్కన చిన్న జమ్ లాగా చూస్తారు, ఒక స్టోన్ లాగా. సో దాన్ని మీరు ఇరగొడితే ఒక షీల్డ్ వస్తుంది, సో ఆ షీల్డ్ యూజ్ఫుల్ అవుతుంది. సో అంతే, దీన్ని ఏమంత పెద్ద లేదు అటాక్ చేయాలి దీన్ని చంపాలంటే. బట్ రివార్డ్స్, రివార్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్. సి రివార్డ్స్ మనకు కావాల్సింది ఇదొకటి అండ్ ఇదొకటి, నోలీని అప్గ్రేడ్ చేయడానికి. నోలీ ఇంకా మంచి క్యారెక్టర్, మీరు దాన్ని కరెక్ట్గా వాడితే అది మంచి పవర్ ఇస్తుంది అండ్ టీమ్కి షీల్డ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో బెస్ట్ క్యారెక్టర్. సో ఆమె గురించి నేను గైడ్ కూడా చేస్తాను తర్వాత, సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ అండ్ లాస్ట్ హైపోథెసిస్ వీడియో. బై బై.